వనాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి నుంచి మళ్ళీ గద్దెలపైకి ఎప్పుడు తీసుకెళ్తారు, ఆ తర్వాత జరిగే ప్రక్రియ ఏమేమి చేస్తుంటారు, పూజలు ఎలాంటివి ఉంటాయి, తర్వాత ఇప్పటికే భక్తులు అమ్మవారి ఆగమనం కోసం కూడా ఎదురు చూస్తున్నారు? అంటే ఇప్పుడు అనుము పడిగాపురం అనుగుట్ట నుంచి అనుము తీసుకొచ్చినాం, తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమం అయిపోయినాక అదే యాజ్ టీజ్గా సమ్మక గద్దె మీద ఈ అనుమానే కంక వనాన్ని అక్కడ ప్రదర్శించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయి పూజా కార్యక్రమాల తర్వాత కొంచెం ఒక ఉపవాసాలు ఉన్న తర్వాత సాయంత్రం 2:30 అంటే 2-3 గంటల ప్రాంతంలో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అన్నం ప్రతిష్టాపించిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటాం మేము. ఆల్రెడీ గుట్ట మా పెద్దవాళ్ళు ఆ గుట్టకి వెళ్ళిపోయి అక్కడ ఉపవాసంతో ఉంటే ఆ కార్యక్రమాలు తీసుకున్న తర్వాత మేము వెనుక ఫాలోఅప్లో మేము వెళ్ళిపోయి అక్కడ జస్ట్ ఒక 4:30-5 గంటల ప్రాంతంలో 6-7 గంటల ప్రాంతంలో అమ్మవారిని తీసుకొని వచ్చి మళ్ళీ యాసిస్ గద్దె మీదకి వచ్చేసి ప్రతిష్టాపించడం జరుగుతుంది అమ్మవారిని. అంటే ఈ వనాన్ని తీసుకురావడానికి ముందు అంటే నిన్న సాయంత్రం నుంచే జాగారం చేయడం తర్వాత ఆ తీసుకురావడానికి ఎలా వెళ్తారు ఎట్లా? అన్నం తీసుకురావడానికి ముందు నైట్ మొత్తం ఉపవాసాలు జాగారాలు ఉండి జాగారంలో తర్వాత తీసుకొస్తూ ఉంటాం. ప్రస్తుతం అయితే అమ్మవారికి పూజా కార్యక్రమాలు తీసుకెళ్లిన తర్వాత వనం మళ్ళీ గద్దెలపైకి తీసుకెళ్తున్నారు. సమ్మక్క దగ్గర అమ్మవారికి సంబంధించినటువంటి వనాన్ని పెట్టడంతో ఒక పెద్ద ప్రక్రియనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆదివాసికి సంబంధించిన సమ్మక్క పూజారులంతా కూడా చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వనంగా తీసుకొచ్చినటువంటి అమ్మవారిని తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం అయితే దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. వనం తీసుకురావడానికి ముందు కూడా పోలీస్ కావచ్చు, ఇతర సెక్యూరిటీ ఇచ్చారు, 3 అంచెల భద్రత మధ్య ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. భద్రత మధ్య మాత్రం సమ్మక్క తీసుకురావడానికి సంబంధించినటువంటి ఇందులో వనాన్ని తీసుకురావడం వనంగా అమ్మవారిని ప్రతిరూపంగా చూస్తారు. ఆ వనం తీసుకురావడానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇదంతా కూడా కొనసాగుతుందని చెప్పచ్చు. ప్రస్తుతం ఆ ప్రక్రియలో వీళ్ళంతా కూడా ఉన్నారు. అమ్మవారికి ఘన స్వాగతం పలుకుతూ కూడా అమ్మవారిని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను కావచ్చు, వీటన్నింటినీ కూడా వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా ఇదంతా కూడా జరుగుతుంది. మొత్తం అమ్మవారిని తీసుకొస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కావచ్చు మనం చూడవచ్చు. ఈ అమ్మవారిని తీసుకొచ్చి వనంలో చెప్పచ్చు. ప్రస్తుతం అయితే అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, అమ్మవారిని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఈ వనం తీసుకువెళ్ళడం ద్వారానే అమ్మవారిని ప్రతిరూపంగా చూస్తారు. ప్రస్తుతం అమ్మవారికి సంబంధించినటువంటి వనాన్ని సమ్మక్క గద్దెలపైకి తీసుకువెళ్తున్నారు. సమ్మక్క గద్దెలపైకి తీసుకువెళ్ళిన తర్వాత ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారు ప్రతిరూపంగా చూస్తారు. ఆ తర్వాత సాయంత్రం చిలకలగట్టుకు వెళ్ళిన తర్వాత కుంకుమ భరిణిగా ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొస్తారు. దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ కూడా చాలా ఎక్కువగా టైం పడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు వనంలో తీసుకొచ్చి సమ్మక్క దగ్గర పెట్టిన తర్వాత ఇక్కడ పూజలు చేస్తారు. ఈ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తారు, సమ్మక్క గుడికి వెళ్తారు, అక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు చేస్తారు. సమ్మక్కకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది, ఎట్లా పాల్గొంటున్నారు అమ్మవారికి సంబంధించి? ప్రస్తుతం అమ్మవారిని తీసుకెళ్తున్నారు. వనంలో తీసుకువెళ్ళేందుకు తీసుకువెళ్ళడానికి సంబంధించినటువంటి ప్రక్రియ మనం కూడా మొత్తం చూడవచ్చు. అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధాన ఘట్టంలో సమ్మక్కకు సంబంధించినటువంటి గద్దెలపైకి జనంలోకి రావాల్సినటువంటి అమ్మవారికి సంబంధించిన ప్రధాన ఘట్టంగా ఇది చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆ విజువల్స్ అన్ని కూడా చూసి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి పూజలు కావచ్చు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. అక్కడ ఉన్న ఇంటర్నెట్ డిస్కషన్ అలాగే పోలీస్ ఆఫీసర్
అందుబాటులో ఉంటే కలవగలని తెలియజేస్తున్నారు.